అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు, ప్రజెంట్ సీజే గారు వచ్చారు. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. లడ్డూలో ఏమాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చుంటారుగా, ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు? ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈరోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ మూడవది, ఈరోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా, ఇదే టీటీడీ బోర్డులో మెంబర్లుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి అమిత్ షాకి ఇన్ఫార్మ్ చేయలేదు, ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు అనేది నేను అడుగుతున్నా. అలాగే ఈరోజు తెలుగుదేశం దిక్కులకి ముక్కు ఆయన, అలాంటి వ్యక్తి శేషాచలంలో ఎర్రచందనం, ప్రకృతి వనం అది, ప్రకృతికి సంబంధించినటువంటి సంపద అది, నాకు సంబంధం లేదని రోజు అల్లా. నేను ఈ లెక్కని చెప్తే 5000 కోట్లు దాటిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన లెక్కనైతే ఎర్రచందనం 5000 కోట్లు దాటిపోయింది. నేను ఒక మాట మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో మర్డర్లు, హత్యా రాజకీయాలు ప్రిపేర్ చేస్తున్నాడు అనింది. నేను రోజైనా ఒకే ఒక క్వశ్చన్ సూటిగా మాట్లాడుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మనుషులు చంపే వ్యక్తిత్వం ఉంటే, హత్యా రాజకీయాలు చేసే పనే ఉంటే ఎంతో కొంత పైపుడుతో చేయాలి, మనుషులు పెట్టాలి. కాబట్టి మొన్న విజయవాడ విషాద విపత్తులో 30 లక్షల మంది జనాలు ఇళ్లలో వరదలో చిక్కుకుపోయి ఉంటే అందులో టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, సిపిసిపి వాళ్ళు కూడా ఉండొచ్చు. నిజంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపేయాలి, హత్యా కుట్రలు చేయాలి, కక్షపూరితోటి రాజకీయం చేయాలనుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆహార పొట్లాలు, నీళ్ళ పొట్లాలు, గ్యాసు సిలిండర్లు, నిత్యావసర సరుకులు ఆపేస్తే సరిపోతుందిగా. ఓవరాల్గా 10 రోజులు పట్టింది కదా జనాలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి. వాళ్ళ ఇళ్ళలో కూడా చిన్నపిల్లకాయలు ఉన్నారు, పాల ప్యాకెట్లు కావాలా, కరెంటు పోయింది, కొవ్వొత్తులు కావాలా, తినడానికి ఆహార పదార్థాలు, తాగడానికి పొట్లాలు కావాలా, 4 కార్యకర్తలు పిలిపించి ఇక్కడ ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఖచ్చితంగా లిస్ట్ ఇస్తాడు. కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళందరికీ ఇవన్నీ ఆపేస్తే హత్యా రాజకీయం కూడా చేయక్కర్లేదు, వాళ్ళ పాటు గోళ్ళే పోతారు కదా, ఆకలతో దప్పికలతో అలమటించిపోయి కుంగి కృషించి నశించి పోతారు కదా. 10-15 రోజులు ఎవరూ బతకలేరు, అంత అందులో గాలి కూడా ఆడని ఊపిరిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ వరదల్లో ఎవరు చిక్కుకోకుండారని జస్ట్ డేటా తీసుకుంటే చాలు, హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు? జస్ట్ వరదల్లో కొట్టుకుపోతారు లేకపోతే ఇళ్లలోనే చచ్చిపోతారు. పోనీ, చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనస్సు ఎన్ని చేశాడు, కేవలం రోజా మీరు అంటే నీకు నగిరిలో వరదలు రానక్కర్లే, విజయవాడలో కూడా వరదల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చిక్కుకున్నారు కదా, ఒక్క నా బట్టైనా వైఎస్ఆర్సీపీలో కోట్లు సంపాదించిన ఒక్క నా బట్టైనా ఒక్కడైనా నీళ్ళలోకి దిగి ఈరోజు రోజా తిరుమల కొండ మీదకి వెళ్తే ఎవరు నాపారా? మొన్నే పోయిందో వారం క్రితం ఎవరు నాపారా? అక్కడే ఆపంది, అధికారం వచ్చిన తర్వాత అక్కడే ఆపంది. నువ్వు నీళ్ళలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తుంటే ఎవడు ఆపుతాడు నిన్ను? నిన్ను ఆపే అంత పరిస్థితి ఎక్కడుంది? ఎవరు పాడుకోవాలి నీళ్ళలో కూర్చొని ఈదుకుంటా 10 మందికి సాయం చేస్తుంటే నువ్వు ఇంకో వైపు పో, వాళ్ళు ఇంకో వైపు పోతారు, ఆహార పొట్లాలు తీసుకోండి. ఎంతసేపు ఎవరైనా చచ్చిపోతే బాగుండు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏమీ చేయలేకపోయినాడు. పొరపాటున మనమేమన్నా మేలు చేస్తే 10 మంది బతికేస్తే చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లోకి వెళ్ళిపోద్దా? లేకపోతే మనం సేవ్ చేస్తే ఇప్పుడు సవాలు దొరకవు. బతికించడానికి సవాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అయితే, చచ్చిపోయిన సవాలు నేర్పుకునేది జగన్మోహన్ రెడ్డి, అతని కేబినెట్ మినిస్టర్లు, అతని ఎమ్మెల్యేలు. అంటే నేను రోజా గురించి చెప్పేది అదే, సిగ్గు లేని రోజా, వాడిపోయిన రోజా, ఓడిపోయిన రోజా, ఇంతకన్నా ఇంకా నోరు మూసుకో. ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి, ఇది తిరుమలకి లడ్డూకి సంబంధించిన విషయం కాబట్టి. ఇదిగో ఈ మనిషి ఏం చేసిందంటే, అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి, ఇదిగో అడ్డగాడిద ఉన్నాయి ఇస్తున్నాను సార్, ఇదేదో పెట్టారు, ఒక్క నిమిషం సార్, అంజే అన్న ఇదిగోండి చూడండి. ఆ మనిషి ఇగో ఈ రోజా గారి వీడియో కదా ఇది, రోజా గారే కదా ఇవే కదా, ఇవిలాంటి ఇంకొకరు ఉండరమ్మా ఏ అంటున్నావు, ఈవిడే ఎక్కువ భూమికి భారం నాయన, ప్రపంచంలో ఈవిలాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టే చదువు చెప్పు, ఆయనే భయపడుతుంటాడు నన్ను ఏమన్నా తిరుమల దాకా వచ్చారు పైన నా దగ్గరికి ఏమన్నా వస్తారని. అక్రమార్కురాలు, అమాయకురాలు అంటారు, అమ్మాయి అంట. అలా చూడండి, ఓనోనో ఒక్క నిమిషం, ఇది ఒకసారి చూడరా.
ఒక్క నిమిషం ఇది పెట్టి బాబా, ఒక్క నిమిషం. మొదట ఇవిడ పెట్టింది ఏంటంటే తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర. హైలైట్ ఏం తెలుసా, భగవంతుడు హింట్లు ఇచ్చేస్తూనే ఉంటాడు. చూడు, తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర అని పెట్టి పోలింగ్ పెట్టిందమ్మ. అవును కాదు అని పెట్టింది, పెట్టిన తర్వాత తాగుంటుంది. ఖచ్చితంగా రోజా ఇది పెట్టేప్పుడు తాగింది మా అమ్మ మీద ఒట్టు, నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా. రోజా ఇది పెట్టినప్పుడు తాగింది, ఎందుకంటే మనం చేసిన అక్రమాలు 164 సీట్లు కూటమికి ఇచ్చి ఓటమైనా ఇంత ధైర్యంగా ఇది పెట్టిందంటే దిక్కుమాల ముందు ఏదో తాగింది. తాగకపోతే అంత నిషాలో తప్ప ఇది పెట్టలేమన్నాము. అమ్మ మీద ఒట్టే చెప్తున్నా, నిషాలో ఉంది కాబట్టి ఇది పెట్టింది, కానీ ఎవరూ డేర్ చేయలేకపోయినారు దీన్ని. అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్ర అని పెట్టగలిందంటే తాగుంది. ఒక విషయమనే లైవ్ అయినా పర్లేదు, జనాలు కావాల్సింది నిజాలు కాబట్టి. ఇగో తిరుమల లడ్డు మమ్మడి కుట్ర చూడండి, ఏంది బాబా ఇదే, అది కొనుకో. అవును కాదు పెట్టింది, అవును కాదని, అవును కాదు, అవును కాదు, అవును కాదు. కట్ చేస్తే ఇది అవును కాదని పెట్టింది కదా, ఇటు చూడండి ఇక్కడ కాదు మీద కొడితే అవును అని వస్తుంది చూడండి. చెమట వల్ల ఇదిగో అవునని కొడితే, ఇదిగో కాదు అని కొడితే అవునని వచ్చింది. క్షమించాలా, అంటే కాదని కొట్టినా కూడా ప్రెస్ బటన్ ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్లు అంటే అవునుకు పెట్టేసింది, మళ్ళీ అవును కొడితే అవునే. ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది, ఇది ఒక్కసారి అండి. ఎందుకు బాబా ఇది పెట్టారు కదా, నాకు సుజనని పెట్టాడు చూడు. తిరుమల లడ్డు కల్తీ తప్పు ఎవరిదని పెట్టింది, అక్కడేమో అక్కడేమో తనకు నచ్చినట్టుగా బటన్ సాఫ్ట్వేర్ పెడితే. ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందే, తీసుకుంటున్నారా ఒకసారి చూడండి. ఎందుకంటే మనం మనకైతే అర్థమవుతుంది అన్న, కొంతమంది పాపం ఊర్లలో ఉంటారు, ఊర్లు అంటారు మా జగన్ చాలా మంచోడు ఇట్ అంటారు, మా జగన్ చాలా మంచోడు చాలా అమాయకుడు అంటుంటారు. వాళ్ళకి నిజంగా మనం చైతన్య పరచకపోతే ఈసారిగా 40 కాదు కదా 4% ఓట్లు కూడా రానికూడదు ఈ దొంగకి, ఈ దౌర్భాగ్యుడికి. తీసుకున్నారా, ఓకే డన్. పవన్ కళ్యాణ్ గారికి 8%, తిరుమల రెడ్డి కల్తీ తప్పి వద్ద 7 చంద్రబాబు గారు 27%, వైఎస్ జగన్మోహన్ 72%. ఏది సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా దెబ్బకు దాన్ని డిలీట్ చేసేసింది. అంటే ఎవరికో డబ్బులు ఇచ్చిందన్న, డబ్బులు ఇచ్చింది, వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు, ఆవిడకి అనుకూలంగా వస్తున్నాయి, కానీ అయినా కూడా ఇది తిరిగి అట్టి కొట్టేసరికి దాన్ని తీసేసింది. తర్వాత నేను ఎప్పుడు మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి రోజా.